हेलो फ्रेंड्स, वेलकम टू प्रकृति वनम लाइव टीवी। मन नल्ल जीलकर्र गुरिंचि तेलुसुकुंदाम। दीनिलो चाला चाला अद्भुतमैन औषध गुणालु उन्नायंडि। दींट्लो उन्नटुवंटि अद्भुतमैन औषध गुणाल गुरिंचि इप्पुडु तेलुसुकुंदाम। नल्ल जीलकर्र चाला हेल्त्कि चाला मंचिदि। इंदुलो उन्नटुवंटि यांटी ऑक्सिडेंट्स क्यान्सर् कारकालनु रानिव्वकुंडा चेस्तुंदि। इंदुलो उन्नटुवंटि यांटी बैक्टीरियल गुणमु मरियु यांटी इन्फ्लमेटरी लक्षणालु उंडडं वल्ल क्यान्सर् कारकालु मन शरीरंलो वृद्धि चेंदकुंडा उंटायंडि। ఇది అన్ని రకాల క్యాన్సర్ను నివారించడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా నల్ల జీలకర్రలో ఉండేటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఇది మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చే కాలంలో వర్షాకాలంలో జలుబు దగ్గు ఇలాంటి వాటివి రాకుండా చేస్తుంది అన్నమాట. దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదే విధంగా ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటికి పోతాయి. మనం ఎలాంటి రకాలైన జబ్బులు రానివ్వకుండా చేసే అద్భుతమైన ఔషధ గుణం ఈ నల్ల జీలకర్రకు ఉందండి. ఇది జీలకర్ర లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. కానీ దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఉన్నాయండి. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి హాని చేసేటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మన జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. ఈ నల్ల జీలకర్ర వాడడం వల్ల మన జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది అన్నమాట, తగ్గిస్తుంది. అదేవిధంగా తెల్ల వెంట్రుకలు, ఇప్పుడు చాలామందిని బాధించే సమస్య ఏంటంటే తెల్ల వెంట్రుకలు అన్నమాట, ఈ తెల్ల వెంట్రుకలను రానివ్వకుండా చేస్తుంది. అదేవిధంగా మన జుట్టు కుదుళ్ళను కూడా గట్టిపరుస్తుంది, దాంతో జుట్టు రాలిపోవడం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. రక్తంలోని షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడంలో ఈ నల్ల జీలకర్ర ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. షుగర్తో బాధపడే వారికి ఇది దివ్య ఔషధ గుణంగా కూడా మనం చెప్పవచ్చు. ఇది ఈ నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట. దీంతో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇది ఖచ్చితంగా అద్భుతమైన ఔషధ గుణం అని చెప్పవచ్చు. అదేవిధంగా నల్ల జీలకర్ర కిడ్నీల పనితీరు కూడా బాగా మెరుగుపరుస్తుంది. కిడ్నీలో ఉన్నటువంటి చాలా రకాల ఇన్ఫెక్షన్ల బారి నుండి ఈ నల్ల జీలకర్ర తగ్గిస్తుంది అన్నమాట. కిడ్నీల పనితీరునికి ఇది చాలా చాలా మంచి టానిక్గా పనిచేస్తుంది. అదేవిధంగా చాలామందికి బ్యాక్ పెయిన్ సమస్య కూడా ఉంటుందండి. ఈ బ్యాక్ పెయిన్ సమస్యను కూడా ఈ నల్ల జీలకర్ర తగ్గిస్తుంది. ఇందులో ఉండేటువంటి ప్రోటీను, కార్బోహైడ్రేటు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన జీవక్రియను క్రమబద్ధీకరించేలా చేస్తుంది అన్నమాట. అదేవిధంగా లివర్ ఫంక్షన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా చాలా మెరుగుపరుస్తుంది. సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సైటు తగ్గిపోతుంది అన్నమాట. చాలా మంచి, కంటికి చాలా మంచిదన్నమాట. అదేవిధంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి చాలామందిని వేధించే సమస్య పురుషుల్లో ఉన్నటువంటి వీర్య కణాలు తగ్గిపోవడం అన్నమాట. టెన్షన్స్ వల్ల, వీటి వల్ల ఇలాంటి సమస్యను ఇది నల్ల జీలకర్రను వాడడం వల్ల పురుషుల్లో వీర్య కణాల అభివృద్ధి బాగా జరుగుతుంది. అదేవిధంగా ఊపిరితిత్తులకు కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుందండి. మనకు శ్వాస సంబంధ వ్యాధుల్ని తగ్గించడంలో కూడా నల్ల జీలకర్ర చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా నల్ల జీలకర్రను ప్రతిరోజు తీసుకోవడం వల్ల వాంతులు, విరోచనాలు, కడుపులో ఉబ్బరము, కడుపులో వికారము ఇట్లాంటి వాటన్నిటిని కూడా నివారించే అద్భుతమైన ఔషధ గుణం ఈ నల్ల జీలకర్రలో ఉంది. అదేవిధంగా పిల్లలకు, పెద్దలకు జ్ఞాపక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఒమేగా యాసిడ్స్ వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట. గుండెకు చాలా మంచి బూస్టింగ్ ఇస్తుంది. ఇందులో ఉండేటువంటి యాంటీ ఒబెసిటీ అనే లక్షణము ఈ నల్ల జీలకర్రలో ఉందండి. దీనివల్ల అధిక బరువుతో బాధపడేవారు దీన్ని వాడినట్లయితే ఖచ్చితంగా తగ్గిపోతారు. మీ ఆ ఉబ్బకాయం ఖచ్చితంగా తగ్గిపోతుంది, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. అదేవిధంగా శరీరంలో ఏర్పడ్డటువంటి, మన శరీరంలో మనం తీసుకునేటువంటి ఫుడ్ ఇవన్నీ ఇప్పుడు అన్నీ కూడా కల్తీయనండి. మన ఫుడ్లో ఉన్నటువంటి పారాసైట్స్, పరాన్న జీవులను శుభ్రం చేస్తుంది. అదేవిధంగా నల్ల జీలకర్రలో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఇంకోటి ఏంటంటే నరాల బలహీనత సమస్యను తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల మెదడులోని నరాలు చిట్లడం వంటి సమస్యలను కూడా ఇది తగ్గించడంలో నల్ల జీలకర్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నల్ల జీలకర్ర
రక్తహీనతను తగ్గిస్తుందంట. ఎనిమియా తోటి బాధపడే వారికి కూడా నల్ల జీలకర్ర చాలా మంచిదండి. దీనివల్ల మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మూత్ర సంబంధ వ్యాధులు, యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నల్ల జీలకర్ర వాడడం వల్ల తగ్గిపోతాయి. శరీరంలో ఏర్పడినటువంటి సాధారణ నొప్పులను కూడా ఇవి తగ్గిస్తుందంట. మామూలుగా మనం ఎక్కడికైనా కొంచెం దూరం నడిచినా లేకపోతే బైక్ పైన వెళ్ళినా నడుము నొప్పి ఇలాంటివి వస్తాయి కదా, అలాంటి సాధారణ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుందన్నమాట. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తప్పకుండా తీసుకోండి ఈ నల్ల జీలకర్ర. మన వంటింట్లో తెచ్చి పెట్టుకుంటే మీకు సగం జబ్బుల నుంచి బయటపడేసిన వారు అవుతారనమాట. నల్ల జీలకర్రలో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాడండి. ఇది మనకి అన్ని పచారీ కొట్లల్లో, అదేవిధంగా కిరాణం షాపుల్లో, ఆయుర్వేదం షాపులలో లభిస్తుందన్నమాట. ఇక నేను తీసుకున్నానండి, ఇది ప్రకృతి జీవన్ వారిదనమాట. ఇది వచ్చేసి జై రాఘవ్ టీ వరల్డ్ అనమాట, వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇది మల్కాజ్గిరిలో ఉంది, ఎక్కడ తీసుకున్నాను నేను వచ్చేసి ఇది 80 రూపీస్ పడిందండి, 50 గ్రామ్స్. కొంచెం తీసుకోవాలి, దీన్ని చాలా చాలా హెల్త్కి మంచిది. ప్రతిరోజు దీన్ని పొడి చేసుకొని, ఈ కాలజీరాని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ప్రతిరోజు రాత్రి మనం అన్నం తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత 1/2 టీ స్పూను ఒక చిన్న గ్లాస్లో వేడి నీళ్ళల్లో వేసుకొని తాగాలన్నమాట. ఇలా ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి. మీకు ఖచ్చితంగా 3 మంత్స్ వాడాలి. 3 మంత్స్లో మీ బాడీలో ఉన్నటువంటి చాలా మార్పుల్ని మీరు గమనించగలరు. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జబ్బుల్ని తగ్గించే ఔషధ గుణం, అద్భుతమైన ఔషధ గుణం ఈ చేదు జీలకర్రలో ఉంది. ఇది అన్ని షాప్స్లలో దొరుకుతుంది, తప్పకుండా తీసుకొని వాడండి. చూస్తూనే ఉండండి ప్రకృతి వనం లైఫ్ టీవీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.